రెడ్ సిటీ మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అండ్ ఇప్పుడు షర్మిలా కూడా మొన్నటి వరకు వైఎస్ జగన్ ని దూషించింది ఫోర్ ట్వంటీ అని దొంగ అని వెన్నుకోటుదారుడు అని ఇవాళ చంద్రబాబు నాయుడ్ అంటున్నారు అని చెప్పి వినిపిస్తుంది అంటే ఎందుకు అంటే ఇలా చేంజ్ ఎందుకు వచ్చింది లెక్క నుండదు వాళ్ళు ఏదో చెప్ కొట్టు కూర్చుండే అమ్మాయిని అందు తెలంగాణలో ఆవిడ ఏదో చేయడానికి ట్రై చేస్తే పక్క పక్క వెళ్ళిపోమన్నాడు రేవంత్ రెడ్డి నీకు అంత సీన్ లేదు ఇక్కడ నువ్వు కాసేపు ఆంధ్ర అంటావు కాసేపు ఇదంటావు కొంచసేపు వైఎస్ఆర్ పెట్టినట్టు ఇవన్నీ మాకు వద్దు నీ వల్ల మాకు నష్టం తప్పితే లాభం రాదు అని చెప్పేసి నువ్వరు మూసిస్తారు ఇక్కడ అదే ఇప్పుడు సార్ నీ వల్ల మాకు ఒక సీట్ రాదు సార్ కదా మీ నువ్వు నువ్వు మాకు వద్దు అనేసి డైరెక్ట్గా కట్ చేసారు కట్ చేసి హైకమాండ్ని చెప్పించారు మూసుకోమని మూసేసుకుంది అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు రా మీ అన్నయ్య మీద నువ్వు కూడా ఇచ్చేయని ప్రొవోకేట్ చేసింది చంద్రబాబు నాయుడు ఒక బోగట్ట ఓకే అతను అలా చేస్తే నువ్వు నేను నాకు నేను తెలంగాణలో ఖర్చు పెట్టుకున్న డబ్బులంతా నాకు తిరిగి రావాలని ఒక ఆడదాని లేకపోతే ఆడవాళ్ళు డబ్బు పోతే గిలకలాడిపోతారు సో ఆ విధంగా అని ఉంటుంది ఇస్తామని ఉంటారు నువ్వు లాగించే మా మేము ఆల్రెడీ బోర్డీ గారితో కలిసిపోయి నీ నీ తంటా నువ్వు పాటు అని చెప్పేసి అని ఉంటారు వాళ్ళు అందుకు ప్లేట్ ప్లేట్ మార్చింది ఆ అమ్మాయి నథింగ్ ఆ అమ్మాయి తను చేసేది సింపదై చేయాలి అమ్మాయికి తెలుసు చేస్తుందో తెలియజేస్తుందో వాళ్ళ బ్రదర్ జైల్లో ఉన్నప్పుడు కొంతకాలం పాదయాత్ర ఆ పాత్ర తీసుకుంది అతను ఆ ఒక్కటి తప్ప వాట్ ఎల్స్ యూ హన్ నీ వల్ల మొత్తం ఓటింగ్ అంతా టర్న్ అయిపోయి అంత సీన్ లేదు పాప అమ్మాయికి నాకు యాక్చువల్గా నేను వైఎస్ఆర్కి చేశాను కాబట్టి నాకు జగన్ ఎంత తను అంతే కదా ఇద్దరు ఆర్ చైల్డ్ సంతానం ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అటువంటి డిఫరెన్స్ లేదు కానీ బట్ స్టిల్ ఆ అమ్మాయి నిజంగా అటువంటి ప్రయత్నాలు చేస్తుంటే చాలా అమ్మాయి చూసుకుంది అమ్మాయి నమ్మరు ప్లస్ కాంగ్రెస్ ఇస్ భద్ర సేతు ఫర్ ఆల్ ద ఓటర్స్ ఒక్కడేడు ఓటు అక్కడ అందు చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే టెన్ ఇయర్స్ వాడుకోండి క్యాపిటల్గా అంటే ఒక రోజు కూడా ఓటుకోలే వాడుకోలేకపోయాయి ఓటు నో ఓట్ ఫర్ కి దొరికిపోయి దొరికితే ఇతను భయప భయపెట్టేశాడు కేసీఆర్ అతను కొన్ని కక్ష తీర్చుకోవడం కోసం వెళ్ళిపోయాడు అతను వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాడు అమరావతి క్యాపిటల్ కావాలి ఎందుకు కావాలి ఎన్ని తెలియదు అక్కడ కూర్చునే వాళ్ళకి నిజంగా అమరావతి అమరావతి నేను ఎందుకు ఎక్కినస్ట్ ఇట్స్ ఆల్స్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫుల్గా ఇంకొక సిటీ తయారవుతుంది వాట్ టెలింగ్ ఛాలెంజీస్ అమరావతి కర్నూలు అండ్ వైజాగ్ ఉండాలంటే వైఆర్ ఇ సో అడమెంట్ ఒక్క అక్కడే ఉండాలి ఏమంటా ఏముండదు అక్కడ బొంగ ఉంది ఏముంది అక్కడ వాట్ యూ హ్యావ్ ఫోర్ ఫైవ్ బిల్డింగ్స్ వీళ్ళు కట్టారు అంతే వాట్ ఆల్సూ ఈస్ దేర్ టు బిల్డ్ అ క్యాపిటల్ ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇన్ స్పై సో మచ్ ఆఫ్ బడ్జెట్ సో విశాఖపట్నం ఆల్రెడీ ఆఫ్ మేడ్ సిటీ కాబట్టి లెట్ ఇట్ బి దేర్ వై ఆర్ యూ అపోజింగ్ అదర్ దాన్ యువర్ కమ్మ కమ్యూనిటీ నో ఆల్ ఎడ్యుకేటెడ్ వాన్స్ వైజాగ్ టు బి అండ్ ఆల్సో అమరావతి క్యాన్ బి ఏ పార్ట్ ఆఫ్ వన్ క్యాపిటల్ కర్నూలు క్యాన్ బి ఏ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ సో ఇట్ ఎవ్రిథింగ్ విల్ బి డెవలపింగ్ ఇన్ ఆంధ్ర బికాస్ అలా హట్ అయ్యారు కాబట్టి ఎంతోమంది రిజర్వైన ఇన్వెస్టర్స్ డబ్బున్న వాళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు ఆంధ్ర ఫుల్ మనీ ఈజ్ దేర్ హైదరాబాద్ సో ఇట్ ఈస్ నాట్ దట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిచ్ పీపుల్ ఆర్ ఆంధ్ర పీపుల్ ఇది అందరికీ తెలిసి ఫ్యాక్ట్ అండ్ ముద్రగడ కూడా ఇప్పుడు ఫోర్టీన్త్కి వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే ఇన్ని రోజులు జనసేనతో ఉండి ఇప్పుడు సడన్ గా వైసీపీకి చేంజ్ అవుతున్నారు దీని గురించి మీరు యాక్చువల్గా ఆయన కూడా నాకు డిస్టెంట్లీ రిలేషన్ నేను ఎందుకన్నా అంటే ఆయన ఈ మధ్యనే ఫేస్బుక్ లో రన్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆయనకి ఒక ఒకటి వ్యక్తిగతంగా అతనికి ఒక దురలవాటు ఉంది ఆ దురలవాటు ఏంటంటే అతని క్యారెక్టర్స్ లో కొన్ని కొన్ని సవరణ చేసుకోవాలి తను తనలాగే ఆలోచించుకుంటూ పోతూ ఉంటాడు అదిలో చాలామంది ఎట్టగారంగా అనిపిస్తుంది నేనే ఒకసారి అనుభవించాను అది ఎప్పుడు ఒక గీత మా ఇంటి పక్కనే కాకినాడలో సో తను సేమ్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉండేవారు వెళ్ళం తను రామారావు గారు పుట్టినరోజు వచ్చినప్పుడు ఇంటికి సడన్గా కాలేజీకి వచ్చి అక్కడికి అక్కడికి వెళ్దామని చెప్పేసి ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరు అన్నారు సో వెళ్ళి ఆయనకి దండ వేస్తున్నాం అన్ని చోట్ల స్టాచ్యూస్ వేస్తున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఈయన ఒక విచిత్రమైన వ్యక్తులా ఉన్నారు ఈయన మాట్లాడే ధోరణి బట్ అదర్వైస్ ఇదే కాపు ఉద్యమానికి బాగా పాటుపడిన మంచి వ్యక్తి అండ్ వాళ్ళకి రిజర్వేషన్ వస్తే చాలామంది బాగుపడతారు అనుకునేవాళ్ళు అన్నీ చేశాడు కానీ ఆయన ఏమనుకుంటాడంటే ఏదో విధంగా ఆయన చెప్పిన అభిమతాన్ని వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కావాలనుకుంటాడు అలాగే ఈ రోజుల్లో ఎవరు ఉంటారు నువ్వు వస్తే నీకు ఇంత బెనిఫిట్ కావాలంటే ఆ బెనిఫిట్ వాళ్ళు ఇవ్వగలరా లేదా చూస్తారు ఆ బెనిఫిట్లో ఈతను ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పోలీసును ఉపయోగించి వాళ్ళ ఫ్యామిలీని అంత కొట్టారు దీని మీద చాలాసార్లు చెప్పాను అసలు నైతికంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు ఏదో విధంగా అతన్ని ఓడిపోవడం కోసం చూస్తాడు కానీ పవన్ కళ్యాణ్ కూడా కలవడం వల్ల కాపు కాబట్టి రావయ్య నేను చీఫ్ మినిస్టర్ చేస్తామంటే నేను అవలేనండి బాబు అని అతను అంటాడు ఆ బన్నీ వాసం అని అతను పంపాడు ఇంటికి దీన్ని అతను రమ్మంటేనే అతను ప్రొడ్యూసర్లో ప్రొడక్షన్లో ఉంటే వాళ్ళు ఆలాపల్లా చూసి ఆ వ్యక్తి అయ్యాడు అబ్బాయి అక్కడ ఒకసారి హట్ అయ్యేటట్టు ఉన్నాడు బుధగడ్డ బద్మరావు గారు సో యాజ్ ఇట్ ఇటీజ్ కానీ ఆయన ఒక కొంచెం ఎక్సెంట్రిక్ మ్యాన్ చెడ్డవాడు కాదు కొంచెం కొంచెం ఎక్సెంట్రిసిటీస్ కొంచెం ఒక రకమైన ఉన్నమాదం ఉంది ఆయనకి అతను చెప్పినట్టే జరగాలి అతను స్వార్థం ఉండదు ఆయన డబ్బులే ఆయన పొలమే అమ్ముకుని ఇప్పటివరకు వచ్చాడు ఆయన నేను నా ఫస్ట్ రూమ్ చేస్తున్నప్పుడు మినిస్టర్ ఎన్టీ రామారావు గవర్నమెంట్లో చాలా మర్యాద ఇస్తుడు ఇంటికైతే చాలా మర్యాదగా చూసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బుద్ధగడ బద్దురామం గారు కానీ ఆయన పెరిస్థాలు వైషమ్యాలు కొన్ని కొన్ని ఉన్నాయి అవి జరగాలి అనుకుంటారు స్వార్థం కాదు మళ్ళీ నాకు ఇలాగ ఇచ్చే నాకు ఇన్ని సీట్లు ఇచ్చే నాకు ఇన్ని కోట్లు ఇచ్చాయని కూడా అడగడు సో వాట్ ఎవరి ఇంటి కాకినాడలో ఉన్న దూరంపూడి చంద్రశేఖర్ నాయుడు కూడా నాకు బాగా చిన్నప్పుడు నేను తెలుస్తున్నాను అతను తో రాయభారం చేసి వైసీపీ అవకాశాన్ని వాళ్ళ పక్కకి బలుచుకుంటే ఇటు కాపుల్లో కొంత బలం తగ్గుద్దని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళడం తప్పేవి లేదు ఎవరో రెడ్డి అన్న ఆయన పంపించారు మాట్లాడారు రాయబారం చేశారు రేపు ఫోర్టీన్త్ని ఎప్పుడే వచ్చి కలుస్తాను డెఫినెట్గా జాయిన్ అవుతాను అన్నట్టుగా ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు వితౌట్ ఎనీ కండిషన్స్ ఏ కండిషన్ లేకుండా ఆయన ఇచ్చారు యాక్చువల్గా బుద్రబట్ట భద్రనాథ్ భద్రనాభి ఈజ్ అవుట్ ఫర్ కాపుస్ ఓకే ఇటు అటువంటి వ్యక్తి ఇతను చేతులారు ఎందుకు పోగొట్టున్నాయంటే చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు ఇతను రావటం ఇతనికి ఇష్టం లేదు రావటం నువ్వు చంద్రబాబు నాయుడు కలవటమే బుధ్రగడ్డ పద్మనాభుకి ఇంట్రెస్ట్ లేదు దానికి ఏం చేస్తానంటే వాళ్ళకి అనుకూల మీడియా ఆ ముద్రగడ్డ పద్మనాభంకి ఏముంది వెనకాల పది మంది కూడా రారంటున్నారు పవన్ కళ్యాణ్ వచ్చేస్తారా చంద్రబాబు నాయుడు వచ్చేస్తారా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం వాళ్ళు మిస్సెస్ వాళ్ళని కూడా కొట్టించాడు పోలీసుల చేత నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని నీరసంతో వాళ్ళని ఇవాడు అందులో వీడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు కూడా ఉన్నాడు వీడు ఫోన్ చేసి ఏ అథారిటీతో డిఎస్పీతో పాడతాడు నేను చాలాసార్లు చెప్పాను అవి ఉన్నంత చేపు అతను చేసినా కూడా అది వెనకాల ఉన్నవాళ్ళు చేరనివ్వరు ఎవరు బికాజ్ చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకు ఎవడు పవన్ కళ్యాణ్ నోట్లో వెళ్ళి పట్టుకుని అని చేస్తే అతను ఇంటికి వెళ్ళలేదు అతను ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు ఆయన ఫీల్ అవుతాడు వెళ్ళలేదన్నమాట అతను రావటం అతనికి ఇంట్రెస్ట్ లేదు ఏదో విధంగా అతను కాపుల్లో బ్యాట్ చేయడం కోసం వాళ్ళ మీడియా ఉన్న ఎల్లో మీడియాని ఉపయోగించుకుని ట్రై ఇప్పుడు ఈ మధ్యన ఒక నో నాలుగైదు రోజుల నుంచి భద్రకాట భద్ర ఉన్న ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి లేదు యాజ్ డన్ ప్రాక్టికల్గా చాలా చేశాడు అతను కాపు కమ్యూనిటీకి